अंदर की जय भीम नेन राजेश महासेना लाइव की रावटा कारण योजुना चयस युवक अभिलाष अभी आयन अलागे मा महासेन मुख्यमंत्री व्यक्ति अना चाट अनील गारी बावगार आयन 40 संवसरा वीलिदरू करोना बार पड़ वितिन वन अवर तेड़ी चल रहा यह विषय गुरी नंदर तो माला उद्देश्य तो लाइव को रावे फस्ट वालों सारी चूपस्ता इंत करोना अंत फस्ट टाइम वो 60 संवसरा दाटने वाली की प्रमादी अलगे एवरते बीपी यानी शुगर यानी इलांट दीर्घकालिक व्याधु तो एवरते बाधपड़नारो वाली प्रमादन का इप्ड चूस्ते असल अवेमी लेकिन सारी चूँ क्लारिटी फोटो चला चयस चूँ चाल चयस आशीर्वाद इंदी तोंडंगी इन काकीनाड फाउंडेशन हॉस्पिटल जॉइन अट फाउंडेशन हॉस्पिटल जॉइन अच्छे श्वास इबंधे वेंटिलेटर सदुपायं लेदो हॉस्पिटल अंटे इप्पुडु चाला करोना सेंटर्ल गा रन चेसेस्तुन्नारु చిన్న చిన్న గుడారాల లాంటి తీసుకుని అక్కడ ఏయో 10 బెడ్లు ఉన్నాయి 20 బెడ్లు ఉన్నాయి బెడ్లు అందరి ఇంట్లోనూ ఉన్నాయి మా ఇంట్లోనూ ఉన్నాయి మీ ఇంట్లో లేవో బెడ్లు అందరి ఇళ్ళలోనూ ఉన్నాయి రా బెడ్ బెడ్లు కానీ బెడ్లు కాదు కదా కరోనా పేషెంట్లకు కావాల్సింది ఆక్సిజన్ కావాలి వెంటిలేటర్ కావాలి దానికి కావాల్సిన స్టెరాయిడ్లు గాని దీనికి సంబంధించిన మెడిసిన్స్ కావాలి ప్రతి ఓడు ఫోటోలో మాకు ఇన్ని బెడ్లు ఉన్నాయి ఈ హాస్పిటల్ ఉందని చెప్పి ఊదరగొట్టే వాళ్ళు ఉన్నారు తప్ప ప్రాణం మీదకొస్తే ఆక్సిజన్ ఇచ్చి కాపాడే ఒక్క హాస్పిటల్ కూడా కనిపించట్లేదు మాకు ఇంత చిన్న 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 వయసులో ఏళ్ళ కరోనాతో చనిపోయిండి ఇళ్ళ కరోనాతో చనిపోయే వయసు ఇది ఇంకో మాట చెప్తాను నేను ఇప్పుడు ఈ జోన్ ఎవరో పెట్టారు ఫేస్బుక్ లో సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అట ఇది కూడా ఒకసారి చూడండి ఇది ఎవరు పెట్టారు నాకు తెలియదు గానీ ఇక్కడ ఏం చేశారంటే జర్మనీలో చాలా పెద్ద ఆక్సిజన్ ప్లాంట్ ఉంది అలాగే యుఎస్ఏలో ఆక్సిజన్ ప్లాంట్ చాలా పెద్దది ఉంది రష్యాలో చాలా పెద్దది ఉంది కానీ ఇండియాలో చూడండి అదేదో విగ్రహం ఉంది ఎవరిది పటేల్ గారి విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ పటేల్ గారి విగ్రహాలో గుళ్ళు గోపురాలు తద్దినాలు దినాలు వీటిని ఖర్చు పెడతారు తప్ప మన భారతదేశంలోని రాజకీయ నాయకులు ప్రాణాలు కాపాడడానికి ఒక రూపాయి ఖర్చు పెట్టే యదవ లేడు ఇక్కడ నేను రే నా తెలియక అడుగుతాను ఈ రోజున ఎంతమంది ఉన్నారు రాజకీయ నాయకులు ప్రాణం కాపాడడానికి ఆక్సిజన్ సిలిండర్ అరేంజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు దౌర్భాగ్యం ప్రతి యదవ సొల్లు కబుర్లు చెప్పేవాడే పేదలకు మేము పని చేస్తాం పలానా ఆడవాళ్ళకి ఇది ఇచ్చేస్తాం వీళ్ళకి ఇది ఇచ్చేస్తాం అని సొల్లు కబుర్లు తెప్పేవాళ్ళు తప్ప ఎవడైనా ఒకటి కనీసం ఆక్సిజన్ ఇవ్వలేక ప్రజలు దేశ ప్రజలు చనిపోవడం అంటే ప్రపంచం దృష్టిలో ఎంత నీచమైన స్థానాన్ని దిగజారిపోతుందో తెలుసారా మనం ఎంత నీచమైన స్థానానికి వ్యాక్సిన్ అంటున్నారు ఓకే కోవాక్సినే చెప్పారు వాక్సిన్ గురించి కామెంట్ చేసినా కూడా కేసు పెడతారట వాక్సిన్ గురించి కామెంట్ చేస్తే ఆ వాక్సిన్ ఇస్తూ ఏం మాట్లాడుతారే మనవాళ్ళు మన రాజకీయ నాయకులు వాక్సిన్ గురించి ఏదైనా అది ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చి చనిపోతే ప్రభుత్వానికి సంబంధం లేదట ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాక్సిన్ వేసుకోమని చెప్పే ఫోరం ఒక ఎవడరా అలా చెప్పే హక్కు ఎవడకుందరా ప్రభుత్వం చెప్తుంది వాక్సిన్ వేసుకోమని వాక్సిన్ ఏదైనా రియాక్షన్ ఇచ్చా సరిపోతే బాధ్యత మీరు తీసుకోరారా ప్రభుత్వం అంటే ఆ వాక్సిన్ మీద మీకేనా నమ్మకం లేదు మీకు నమ్మకం లేని వాక్సిన్ దేశం అందరూ వేసేసుకోవాలి అదొక దరిద్రం అయితే రెండోది వాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్క్ పెట్టుకోవాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి తొక్కలది మాస్క్ పెట్టుకుని డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా ఉంటే ఈ తొక్కల వాక్సిన్ మాకెందుకురా మాకు పని ఏంటి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి లైవ్లో ఎవరున్నా తెలీదు ఇజ్రాయెల్ ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఈ కరోనాని జయించి ఎవరు మాస్క్ పెట్టుకోక్కర్లేదని చెప్పి అనౌన్స్ చేసింది ఆ దమ్ము లేదా భారతదేశంలో అంత తెలివైన వాళ్ళు లేరా దానికి సంబంధించిన సమర్థులు లేరా ఉన్నారు ఎందుకు ఇజ్రాయెల్లోనే పెట్టారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఆయన ఒక ప్రయోగాత్మకమైన రిస్కీ నిర్ణయం తీసుకున్నాడు ఏమని ఫ్రైజర్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ కంపెనీ ఉంది అతను యూదుడు కాబట్టి ఈ నెతన్యాహుకి అతని మీద నమ్మకం కలిగింది ఏమని అతను యూదుడు కాబట్టి అతను కరెక్ట్గా తయారు చేస్తాడు ఆ వ్యాక్సిన్ అని చెప్పి అతనికి ఒక దేశ అధ్యక్షుడు ఒక సీఈఓకి 18 సార్లు ఫోన్ చేశాడట రా బాబు తొందరగా వ్యాక్సిన్ తయారు చేసి మాకు ఇవ్వని ఏమండి ఇది ఇంకా ట్రయల్స్లోనే ఉంది ఇప్పుడు ఇవ్వాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అంటే
వ్యాక్సిన్ కి 3 రెట్లు ఎక్కువ డబ్బులు చెల్లించి వ్యాక్సిన్ తీసుకుని ఇజ్రాయెల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాడు వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేసేడమే కాదు ఆ వ్యాక్సిన్ మీద నమ్మకం ఉండి మీరు మాస్కులు కూడా తీసి తిరగండి అని చెప్పి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు చెప్తుంటే ఇక్కడ వ్యాక్సిన్ వేసుకోండి డబ్బులు ఇవ్వండి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్క్ పెట్టుకోండి ఒకరికొకరు దూరంగా ఉండండి ఇంట్లో తడిగుడ్డ వేసుకొని తొంగుండి అని చెప్తారు ఎక్కడ రాజకీయ నాయకులు. అరే అసలు సిగ్గు శర్మ ఉందా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి? నేను ఇంకొక దరిద్రోడి చెప్తాను మీకు, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఎక్కడైనా ఇప్పుడు మన భారతదేశంలో ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక ఐటెం తయారు చేశారనుకోరా, ఇక్కడ ఉన్న ప్రజలకి తక్కువ రేటుకి ఇస్తారు అది. ఇది విదేశాలకి ఎగుమతి చేశారనుకో అక్కడ ఎక్కువ రేటు ఉంటుంది. జాగ్రత్తగా అర్థమైందా? ఇక్కడ తయారు చేసింది ఇక్కడ తక్కువ రేటుకి ఇచ్చి సావాలి, ఎందుకంటే అది ఇక్కడది కాబట్టి. కానీ ఈ వ్యాక్సిన్ కోవిషీల్డ్ అంటిది. ఈ కోవిషీల్డ్ అనేది ఇండియాలో తయారు చేసిన వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఇక్కడ 600కి అమ్ముతున్నారు, అదే ప్రైవేట్ హాస్పిటల్కి అయితే 1200 రూపాయలట. ప్రైవేట్ హాస్పిటల్కి 600, కానీ ఇదే వ్యాక్సిన్ ఇదే కంపెనీ వాడు ఇటు విదేశాలకి ఎగుమతి చేసి బ్రిటన్లో ఈ వ్యాక్సిన్ ఎంత అమ్ముతున్నాడు తెలుసా? 225 రూపాయలు. సౌదీ దక్షిణాఫ్రికాలో ఎంత తెలుసా? 393 రూపాయలు. అమెరికా బంగ్లాదేశ్కి ఎంత తెలుసా? 300 రూపాయలు. అంటే ఆయా దేశాల్లో తక్కువకు అమ్ముతూ ఇక్కడ ఎక్కువకి ఎందుకు అమ్ముతున్నారు తెలిసేళ్ళు? వీళ్ళు తప్పు కాదు, ఇక్కడ కొంతమంది పౌరంబోగులకి కమిషన్ ఇవ్వాలి, ఇక్కడ కొంతమంది కొజ్జగాళ్ళకి ఇక్కడ వీళ్ళకి మామూళ్ళు ఇవ్వాలి, ఆ మామూళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మాలి. ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యం, ఎలాంటి యదవుల పరిపాలనలో మనం ఉన్నాం గమనించాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే చిన్న వయసులో మీ కొంపలు ఎవడన్నా పోయాడు అనుకో అప్పుడు కానీ అర్థం కాదు దీని బాధ ఏంటనేది. ఆక్సిజన్ ఎట్లానికి నిన్న నేను చాలా బాధపడ్డ విషయం, ఆశీర్వాదం గారు అనే పాస్టర్ గారు కేవలం ఒక గంటలో 87 పల్స్ అంటే ఆక్సిజన్ 87 ఉన్నది, గంటలో 64కి వచ్చేసి గంటలో 15కి వచ్చి చచ్చిపోయాడు. పెట్టడానికి ఆక్సిజన్ లేదట హాస్పిటల్లో. అలాంటి హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఆ హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వబడుతున్నాడో తెలియట్లేదు. పర్మిషన్లు ఇస్తారు, ఎందుకంటే అవి కూడా మామూలే, మామూలు తీసుకోవడం పర్మిషన్లు ఇవ్వటం, మందులు కూడా సరిగ్గా దొరకవు. ఇంత దరిద్రమైన పరిపాలన అండి. మళ్ళీ మాట్లాడితే ఏమంటారు, ఇప్పుడు కేంద్రం వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తుందని ఒక ఆయన, లేదు ఇక్కడ సీఎం గారు వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నారని ఇంకొక ఆయన. పనిచేయని వ్యాక్సిన్ లేకపోతే దాని మీద మీకే నమ్మకం లేని వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చేటి ఇవ్వకపోతే ఏంటి? ఆ ప్రైజర్ కంపెనీ అనేది అది బాగా పనిచేస్తున్నట్టుంది. ఇజ్రాయెల్ వాళ్ళందరూ మాస్కులు కూడా పెట్టుకోవట్లేదట. ఆ కంపెనీది కొంచెం అవ్వండి, పోనీ అది అమ్మంటారా బాబు? ఇప్పుడు 600 అంటున్నారా, 1000 రూపాయలకి అమ్మండి, కొనుక్కుంటాం మేము. మీకు ఎక్కువ కంపెనీ ఎక్కువ కమిషన్లు ఇచ్చే కంపెనీలు ఎక్కువ కమిషన్లు ఇచ్చే వ్యాక్సిన్లు కొనటం కాదు, పనిచేసే వ్యాక్సిన్లు కొనండి. పనిచేసే వ్యాక్సిన్ కొంటే కొన్ని డబ్బులు మేమైనా పెట్టుకుంటాం. మీ బాబుగారు సొమ్మేం పెట్టి మీరు కొనట్లేదు, మీ అమ్మ మొగుళ్ళు సొమ్మేం కాదు, అది పేద ప్రజల సొమ్మే. ఆ సొమ్ముతో కొనటానికి కూడా మరి మీకు ఇంకో విషయం తెలుసు తమ్ముళ్ళు, మీ అందరూ చెప్తున్నాను, ప్రతి దేశం కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ ఫ్రీగా ఇస్తుంటే ఇక్కడున్న దరిద్రులు కరోనాకు సంబంధించిన మందుల మీద కూడా ట్యాక్స్ ఎత్తున్నారట. ఎంత దరిద్రం చూడు. ఒరే మీరు రాజకీయ నాయకులా వ్యాపారస్తులారా? మీరు వ్యాపారస్తులైనా నిజాయితీ చేస్తున్నారా బాబు? ఎంత దరిద్రులాగా ఎలాంటి యదవల్ని ఎన్నుకుని చస్తున్నారు జనం, ఎలాంటి పౌరంబోగుల్ని ఎన్నుకుని చస్తున్నారు జనం? ఏంటి చచ్చిపోయే చావు బతుకుల మధ్య ఉండే ఆ అంతరాన్ని, అంటే ఐ మీన్ చచ్చిపోయకుండా బ్రతికించడానికి ఇచ్చే మందుల మీద కూడా ట్యాక్స్ వసూలు చేస్తారు ఈ సమయంలో. ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? దీన్ని మళ్ళీ గొప్పగా చెప్పుకోటం, ఇలాగా ఆడిచ్చేస్తున్నాడు ఫ్రీగా, ఈడిచ్చేస్తున్నాడు, వీళ్ళ అమ్మ మొగుళ్ళే తెచ్చి ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఫ్రీగా ఇచ్చేసి ఎంతమంది చిన్న చిన్న కుర్రాలు చచ్చిపోతున్నారు. ఎంత దరిద్రులు రా బాబు, గమనించండి సోదరులారా. అది మనసుకు బాధ అనిపించింది, బాధ అనిపించి ఈ విషయం గురించి మాట్లాడదామని నేను లైవ్లోకి రావడం జరిగింది. మేము మాస్కులు పెట్టుకుంటున్నాం, మేము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, ఏదన్నా మా మరీ తప్పనిసరి పరిస్థితులు అయితేనే బయటకు వస్తున్నాం. ఇప్పుడు ఎవడైనా కరోనా తెచ్చుకుంటే, ఎంతమంది కరోనా వేరు, ఇప్పుడు కరోనా వేరు. వేరంటే అది వచ్చేసి ఆ కరోనా వైరస్ ఏమి కంట్ల పెంచేసి రాలేదు, అదే వైరస్. కాకపోతే అప్పుడు ఆక్సిజన్ అందుబాటులో ఉండేది, అప్పుడు మందులు అందుబాటులో ఉండేవి, ఇప్పుడు అవి లేవు. మనకు జబ్బు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఉండదు. నువ్వు గాంధీ హాస్పిటల్కి వెళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళు, నీకు నీవుగా నీ రెసిస్టెన్స్ వల్ల నువ్వు బతికేస్తే నీదే డబ్బులు పెడతారు. నువ్వు చచ్చిపోతే కరోనా వల్ల చచ్చిపోయారని చెప్పి నేను చుట్టబెట్టేసి ప్యాక్ చేసి ఇంటికి పంపించేస్తున్నారు.
కనీసం ట్రీట్మెంట్ కూడా లేదు. కనీసం ఇది కరోనా అంటే ఏంటి, దాని సింప్టమ్ ఏంటి, దాని వల్ల ఉన్న ప్రమాదం ఏంటి? కరోనా వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే శ్వాస ఇబ్బంది అవుతుంది. ఈ కరోనా వైరస్ లోపలికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి అక్కడ సెట్ అయిపోవడం వల్ల మన ఆక్సిజన్ ఎక్కువ, ఊపిరితిత్తులు గ్రహించలేవు. అప్పుడు ఏం చేయాలి? ఆక్సిజన్ పట్టాలి. బేసిక్ ఇది. ఆక్సిజన్ లేదు హాస్పిటల్లో. ఆక్సిజన్ తయారు చేయడానికి ఒక్కడి దగ్గర కూడా మనసు లేదు. పారుముగ్గలు వేల వేల కోట్లు పెట్టేసి పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద ఆలయాలు, తొక్కలు, తోటకూరలు కడతానంటారు. మనుషులు చచ్చిపోతుంటే పట్టించుకోవట్లే. బీజేపీ వాళ్ళు అడుగుతున్నాను సూట్గా, నేను హిందువుల కోసం ఒరే ఉండండి రా, ఒక వీడియో చూపిస్తాను అండి రా. బాగానే గుర్తొచ్చారు వాళ్ళు. బీజేపీ ఆర్ఎస్ఎస్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న తురుంకాన్ని వీళ్ళు. ఒక్కసారి ఉండండి, వాళ్ళకి సంబంధించిన చిన్న వీడియో చూపించాలనుకుంటున్నాను మీకు. మళ్ళీ పెడతానండి, మళ్ళీ పెడతా. పిచ్చినా కూడా మళ్ళీ ఇంకోసారి చూడండి. వీళ్ళకట హాస్పిటల్ వద్దట, తిండి కూడా వద్దట, మందిర్ ఛాయ్ అట. మందిర్ ఛాయ్ అనగానే పక్కనున్న పిచ్చినాగుడికలందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒరే శ్రీరాముడు కూడా మంచివాళ్ళని కాపాడండి రా, ఎవడన్నా తప్పు చేస్తేనే శిక్షించండి రా అని చెప్పారు రే. అంతేగాని మతం పేరుతో ఇలా పిచ్చినాగుడికలా రోడ్లు ఎక్కేసి మాకు హాస్పిటల్ వద్దు, మేము చచ్చిపోతాం, మాకు తిండి వద్దు, ఆకలితో మేము పోతాం అని అర్మని చెప్పలేదు శ్రీరాముడు కూడా? ఒరే పిచ్చని, మాకు ఏం తిట్టాలరా, ఏం తిట్టాలరా మిమ్మల్ని? జనాల్ని ఇంత పిచ్చోళ్ళని చేసేసి వీడు ఇలాగ అరుతాడు రే, జాగ్రత్తగా రండి. వీడు ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్ పోతాడు. వీడు మూడు పూట్ల పీకల దగ్గర తినేస్తాడు వీడు. కానీ లంచ్ ఎవడికి ఇలాగ ఎందుకు చెప్పాడు చెప్పనా? మిగతా అమాయకులు ఉంటారు కదా, వాళ్ళ బుర్రలు ఎక్కించట. ఆహా, అయితే మనకు తిండి లేకపోయినా, మనకు హాస్పిటల్ లేకపోయినా, మనకు మందిరం కావాలని మనం అందరూ ఫైట్ చేయాలని చెప్పి అమాయకమైన హిందువుల మనసులో విషం నాటడం అర్థమైందా? అంత ఎదవన్నారు, ఎదవలు ఉన్నారు మన దేశంలోని. అందుకే ఇంతమంది చచ్చిపోతున్నారు, పిల్లలు పిల్లలు కూడా చచ్చిపోతున్నారు. అర్థం చేసుకోండి, దీంట్లో కూడా వంకలు ఎత్తితే మిమ్మల్ని ఎవడ బాగు చేయలేడు. మేమైతే మా ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా. ఇలాంటి మూఢనమ్మకాలు స్ప్రెడ్ చేసే ప్రతి ఒక్క పారంబొగ్గడికి గజాలు గజాలు లెక్కన దింపేస్తాం. మామూలుగా కాదు, కొంచెం గ్యాప్ ఇచ్చాం అంతే. ఈ మధ్యలో మాతో పాటు ఉన్న ఒకటి పోవటం వల్ల ఆ బాధలో ఉండి గ్యాప్ ఇచ్చాం. ఎవరిని వదిలేదు లేదు. మీరు ఏం చేస్తారు చేయండి, ఇంకేమైనా చెప్పాలా? వేసేయమంటారా మాస్కు? అయిపోయింది. జై భీమ్.